పెద్దలందరికీ నమస్కారాలు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశం వేశారంటే సమావేశాన్ని పిలిచినప్పుడు అనుకున్నాము, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ చర్చించాలంటే అన్నాడు, ఎక్స్పర్ట్స్ కమిటీ వేస్తానంటున్నాడని అనుకున్నాము. కానీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత మేము పెద్దగా మాట్లాడాల్సిన నాకేం కనపడంలే. కారణం ఏమంటే, ఒక స్పష్టంగా చెప్పాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 44 మాసాల అనంతరం కూడా మనమందరం ఏకాభిప్రాయంతో చెప్పొచ్చు, అమలు చేయలేదు. నంబర్ 2, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మోసం చేశారు, దే డిసీవ్డ్ ఆంధ్ర పీపుల్. ఒక అంటే రాజకీయాలు కాకపోయినా కొన్ని చెప్పక తప్పదు. నా దేశంతో భారతదేశంలోనే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అందరికంటే ఎక్కువ మాట్లాడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడే. ఆయనకు ఉపరాష్ట్రపతి హోదా వచ్చింది తప్ప మనకు ప్రత్యేక హోదా రాలే. కాబట్టి అంటే స్పష్టంగా మనకు దాంట్లో డిసీవ్ చేశారు. థర్డ్ పాయింట్, లేటెస్ట్ బడ్జెట్లో 2018-19 బడ్జెట్లో మనకు న్యాయం చేయలే, ఇన్సఫిషియంట్గా మనకు ఫండ్స్ ఇచ్చారు, దాంట్లో కూడా అన్యాయం చేశారు. నేను అనుకుంటాను ఈ బడ్జెట్లో కనీసమైన మనకు న్యాయం చేసి ఉంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిండేది కాదు. ఈ బడ్జెట్లో కూడా అన్యాయం చేయడం వల్ల ఎక్సెప్ట్ బీజేపీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, నేతలు, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి ఊపు వచ్చింది. నేను ఇక్కడ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి మన బయట మీటింగ్లో మాట్లాడచ్చు, కానీ ఇక్కడ మాట్లాడకూడదు. కానీ ఈరోజు పొద్దున ఈనాడు పేపర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈజ్ ఇన్ బిట్టర్ కన్ఫ్యూజన్, బిట్టర్ కన్ఫ్యూజన్. ఆయన స్టేట్మెంట్స్ ఏమి, పదే పదే స్టేట్మెంట్స్ మారుస్తూ ఉన్నాయి. ఒక ఫస్ట్ ఏమో 15 ఏళ్ళు కావాలా ప్రత్యేక హోదా, తర్వాత ప్రత్యేక హోదా కంటే ఎక్కువ వస్తుంది మీకేం తెలుసు, మాకు తెలుసు కదా ప్యాకేజ్ వల్ల అని చెప్పాడు. ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు అందరికి చెప్పండి ఇది ప్యాకేజ్ కాదు, ఇది స్పెషల్ అసిస్టెన్స్, స్పెషల్ అసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంట. సరే, నాకు అర్థమే కదా ఆయనకి మరి ఎవరు చెప్తున్నారు, కనీసం ఆఫీసర్స్తోనే డిస్కస్ చేస్తున్నాడా ముఖ్యమంత్రి స్థానంలో. మరో మాటల్లో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఇంత అధ్వానంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే నీకు చేతనైతే చేతనైన మాట మాట్లాడాలి, లేకపోతే వాస్తవాలు చెప్పే ధైర్యం ఉంటే చెప్పాలి, లేకపోతే ఊరికే ఉండాలి. ఇంత అబద్ధాలు అవాస్తవాలు చెప్తాను. తర్వాత నేను రాజకీయ అల్టిమేట్గా ఉండవల్లి గారు చెప్పింది కరెక్ట్, అల్టిమేట్ పాలిటిక్సే డిసైడ్ చేస్తాయి. ఎన్ని చర్చలు జరిగినా, ఎంతమంది మేధావులు కలిసినా చివరికి పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎంపీలు మేము రాజీనామా చేస్తామంటే వాళ్ళు 6 ఏప్రిల్ అన్నారు, నీకు చేతనైతే 5వ తేదీ చెయ్యి, లేదా 7వ తేదీ చెయ్యి, లేదు వద్దు రాజీనామాలు చేయొద్దు అందరం కలిసిపోదాము ఆ మాట అనడు, దాన్ని కూడా తప్పుపడతావు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి న్యాయం జరగాలి అనే ఒక ఖచ్చితమైన అభిప్రాయం మనందరికీ ఉంటే నేను మాత్రం పూర్తిగా నమ్ముతున్నాను. మోడీ అంత సులభంగా మనమేదో మీటింగుల ద్వారానో సదస్సుల ద్వారానో దిగి వస్తారని నమ్మకం నాకైతే లేదు. ఒక ఎవరికైనా ఉంటే మన్నించండి, ఖచ్చితంగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ పోరాటం కూడా సార్ ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో జరగాలి. ఢిల్లీ స్థాయికి పోతే తప్ప ఇవాళ మనకు న్యాయం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా అయిపోయింది. కాబట్టి నేను కోరేది ఏమంటే, ఎనీవే జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే మనం అన్నారో వారందరూ గౌరవనీయమైన వ్యక్తులే. ఆ రంగంలో వారు మంచి మనకు సమాచారం సేకరించి అది ఇవ్వగలరు, దాన్ని తీసుకొని దీన్ని వదిలిపెట్టడం కాదు, ఖచ్చితంగా పోరాటానికి పోవాలి. పోరాటం ఢిల్లీ స్థాయిలో జరగాలి, జరిగి తీరాలి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దిగివచ్చేటట్లు చేయాలి. నేను మామూలుగా అయితే మేము పొలిటికల్ లీడర్లుగా మేము చేస్తుంటాం, కానీ ఈసారి చాలామంది హార్ట్ బర్నింగ్తో ఉన్నారు,
చాలామంది వాళ్ళు ఏనాడు మామూలు ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మామూలుగా ఏదైనా ట్రైన్లోనో లేదా బస్సులోనో కలిసినప్పుడు ఎంత ఎక్కడ కలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకేమంటే ఏదో ఒక రకమైన మమ్మల్ని ఇది చేశారు, ఒక న్యూనతా భావానికి గురి చేశారనే భావన చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే దీన్ని ఈ స్టడీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ప్రజలకు వివరించాలి. తర్వాత ఈరోజు కూడా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మరి వారు ఏమిస్తున్నారు నాకు అతి అర్థమే కానీ ఆల్రెడీ 27 పేజెస్ ఇచ్చారు, అందులో కూడా అన్ని అవాస్తవాలు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే వాళ్ళు డబ్బులు ఇస్తే యూసీలు ఇవ్వలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనేది. ఒక జిల్లా పరిషత్ డబ్బులు ఇస్తే ఆ సీఈఓ గారు కొద్దిగా ఫ్రాడ్ చేస్తే ఆ సీఈఓ పైన యాక్షన్ తీసుకుంటారు, కానీ మీ జిల్లాలో సరిగా యూసీలు ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీ జిల్లాకి 1 రూపాయి కూడా ఫండ్ ఇవ్వమని ఇవ్వడం అంటాడా? ఏ గవర్నమెంట్ అయినా అట్లా చెప్తుందే? అసలు అర్థం లేని వాదనది, అబ్సల్యూట్ దానికి ఏమన్నా అర్థం ఉందా? ఒక గ్రామంలో రేషన్ డీలర్ సరిగా బియ్యం పంపిణీ చేయకపోతే పక్క గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ ద్వారా బియ్యం పంపిణీ చేయిస్తారు. అంతేగాని మీరంతా పస్తుండండి, మీ డీలర్ సరిగా పంచలేదు, ఒక 20 కార్లు బియ్యం కొట్టేశాడని ఎవరు అన్నారు? ఇది అట్లుంది, ఇది మేము డబ్బులు ఇచ్చాం, మీరు యూసీలు ఇవ్వలేదు, అదేమన్నా వాదనే? మీరు ఏపీ రియార్గనైజేషన్ 2014లో ఏం చెప్పారు, అందులో ఏమి అమలు పరిచారు, దానిపైన వైట్ పేపర్ ఇవ్వండి, అందరూ చదువుకుంటారు. అది ఇవ్వడం చేతగాక ఇది చేస్తా అన్నాడు. కానీ అన్నిటికంటే నాకు ఉండవల్లి గారు చెప్పిన పాయింట్లో బాగా నచ్చిన పాయింట్ ఏమంటే ఈ రాష్ట్రానికి ఇంత అధ్వానంగా కేంద్ర ప్రభుత్వం ట్రీట్ చేయడానికి వీళ్ళు పోటీ పడి ఆయనకు మద్దతు ఇస్తారు, బోత్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. నువ్వు దిగితే నేను ఉన్నానన్నట్లుగా అన్ని ఎలక్షన్లో అందరూ మూకుమ్మడిగా ఓట్లేసారు. ఆయనకి ఏముంటుంది తర్వాత? విచిత్రం, వీళ్ళు విమర్శించుకుంటారు, మోడీని పల్లెత్తు మాట అన్నాడు. కాబట్టి ఈ అన్యాయం జరిగింది. కానీ దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడాలి, ఎవరు చేయాలో వాళ్ళని అడగాలి. మనం తిట్టుకుంటే ఏమొస్తుంది? మనం మళ్ళీ తిట్టుకుందాం కావాల్సి ఉంటే, మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎంత చేసుకుంటాం. కాబట్టి ఏమంటే ఇవాళ మనతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, మోడీని నిలదీసే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వాళ్ళే మనతో కలిసి రావాలి, అప్పుడు మాత్రం మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.